సో ఎన్నో మరి లోటుపాట్లు ఉంటాయి. ప్రతి పార్టీలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, గత నాయకుల్లో మంచి చెడు రెండు ఉంటాయి. వాటిని విశ్లేషణ చేసుకుని మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం. మన వల్ల తప్పులు కానీ చెడు కానీ ఉంటే వాటిని మరి విశ్లేషణ చేసి రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్గా కారణం ఏంటంటే, మరి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం ఒక సంవత్సరం టైం ఇవ్వాలి. మనం ఒక సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మనం ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు, ఎందుకంటే అంతా వాలంటీర్స్ని నడిపించారు. కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు వాళ్ళకి, పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది, ఇంకా ఎలక్షన్ వస్తున్నాయి, ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం ఈయన టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి, ఇది చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు, బ్రిటిష్ వాళ్ళు చూడండి వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు, ఎక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవారు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారు 5 సంవత్సరాలను చూశాను దగ్గరుండి, వాళ్ళు ఎంత నలిగిపోయారు దగ్గరుండి చూశాను. వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మనం కూడా మనం చూసాం సోషల్ మీడియా, వాడెవడో కూడా యదోపన్ చేసిన దానికి మన పవన్ కళ్యాణ్ గారు దానికి ఆయన కోపం వచ్చి అని చెప్పడం, అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ అంత ఇబ్బంది పడుతున్నారు చూసాం. సో ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపూర్లో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు, చెప్పేయడం చాలా ఈజీ, మీరు కలెక్టరేట్కి వెళ్ళండి, ధర్నా చేయండి, గొడవ చేయండి. సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఏదో అడ్వకేట్ని పెడతాను, వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తానంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ పెద్ద ఇబ్బందులు ఉంటాయి, అందరూ అంత లైట్ తీసుకోలేరు కదా. చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి అది అన్నింటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పులు ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే కొంపలంటుకున్నట్టు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు, వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్. మనం ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. రాష్ట్ర గారు చెప్పేవాళ్ళు, ఏదైనా అడిగితే ప్రశ్న సార్ మీరు వచ్చలేదు ఇచ్చలేదు అంటే అవునయ్యా చేయలేదు, మాకు చేయమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి మమ్మల్ని అని చెప్పేవాళ్ళు ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఈయన 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాష్ట్రాలు చేయండి, ఇచ్చేయండి, నచ్చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి, మనకు పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే ఏంటి, ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది. మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం ఉండిపోతే రాష్ట్రం ఉండిపోగానే మనకి హైదరాబాద్ ఇదైపోద్ది అదైపోతుందని చెప్పారు, కానీ ఉల్టా అయింది, హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమైనా డెవలప్ చేసుకోలేదు. హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు, మనం పవర్ అధికారం కోల్పోయిన బాధ ఉండవచ్చు, అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక, అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా 5 సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని కూలిపోయి దూరం ఉండటం జరిగింది. సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి భీముల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను. మరి మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి, నా రాజీనామాను ఆవేదన చేసి కోరుతున్నాను.
మరి ఏ కాపీలని మన విజయసాయిరెడ్డి ఆర్సీ గారికి, మా పార్టీ అధ్యక్షులు గౌరవ అమర్నాథ్ గారికి, అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తుంది. ఓకేనా? తెలుసు నాకు. నెక్స్ట్ క్వశ్చన్, రాజకీయ దూరం ఉంటాను కానీ ప్రజాసేవలో ఉంటాను. ఇప్పుడు నేను వేరే పార్టీలో, మీరు అందుకే ప్రెస్ మీట్ కూడా పెట్టింది, ఇది యాక్చువల్ లెటర్ మీకు పంపించేయచ్చు. కానీ ఈ మధ్యన మన మిత్రులు కొంతమంది మన మీరే మీ ఇష్టం వచ్చినట్టు కథలు అల్లుతున్నారు. దయచేసి నా మీద కథలు ఏమి అల్లొద్దు. మీడియా ఈజ్ పర్మనెంట్, అవంతి శ్రీనివాసరావు ఈజ్ పర్మనెంట్. ఏదన్నా నా సంగతి మీకు తెలుసు, ఓపెన్గా ఉంటాను, ట్రాన్స్పరెంట్గా ఉంటాను, మీకు చెప్పే చేస్తాను. నేను ఇప్పుడు వద్ద నాకు ఏ పార్టీలో చేరే ఆలోచన లేదు. అర్థమైందా? కొన్నాళ్ళు రాజకీయ నాకు వ్యక్తిగత 5 సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని కోల్పోయాను. కుటుంబాన్ని, నా కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి, అలాగే మా కాలేజీ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి, అవి చూసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బును పదవి కాదు, గౌరవం కావాలి. సో గౌరవం ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేను. కాబట్టి ఏదో అలాంటిది ఏమైనా ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ మా నాయన్నే పిలిచి నేను చెప్పి, రామకృష్ణ వచ్చాడు రామకృష్ణ, కాబట్టి నాయన ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరికి చెప్పే నేను నిర్ణయం తీసుకుంటాను. సో ప్రస్తుతానికి ఏంటంటే ఎన్నాళ్ళు మానవ సేవే మాధవ సేవ అని మనం వెళ్ళాం. సో ఇప్పుడు కొంచెం మాధవుడి సేవలో డైరెక్ట్గా చేస్తున్నాను. మన నీ అభిప్రాయం నా అభిప్రాయం ఉండదు, ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం. ప్రజల అభిప్రాయం ప్రజలేమి, ప్రజలు మనం పార్టీ ఏమో ఇక్కడని చెప్పింది, ప్రజలేమో అక్కడని చెప్పారు. కాబట్టి ప్రజలతో మనం వెళ్ళాలంటే మీరే మీరే నేనే అంటే డబ్బులు ధనం అవన్నీ కాదు, గౌరవము పదవి అని అడిగారు. మీరు ప్రజాసేవ చేసారా, 3 పార్టీలు మారుతూ మీ వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీలు మారా? అది నువ్వు చెప్పాలి. నువ్వు 16 ఏళ్ళు చూస్తాను నన్ను, నేను వ్యక్తిగత లబ్ధి ఏమైనా పొందానో పొందలేదో నీకు తెలుసు. నేను ఏ వ్యక్తిగత లబ్ధి పొందాను? నేను ఏమైనా కాలేజ్ పర్మిషన్ తీసుకున్నానా, లేదా ల్యాండ్ ఏమన్నా నేను ఎవరిదన్నా కబ్జాలు చేశానా, కొన్ని నేను యూనివర్సిటీ పెట్టానా? ఇంకా బ్రదర్ పర్మిషన్ శ్రీనివాస్ నా గురించి బాగా తెలుసు. నా ఫీజులు తగ్గించారు ఇంకా లాస్ట్ ఇయర్. నాకేం యూనివర్సిటీ ఇవ్వాలి? వేరే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు యూనివర్సిటీ ఇచ్చారు. అదేనా? నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే వ్యక్తిగతంగా లబ్ధి పొందటానికి కాదు రాజకీయాలు అనేది, రాజకీయం అనేది ప్రజాసేవ చేయడానికి. అప్పుడు జనాలంతా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీ అభిమానులు చాలా ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీ అనకాలు తిరిగిన వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితి. ఏ ఇబ్బంది పడ్డారు? నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎప్పుడు కూడా న్యాయం చేస్తాను. ఓకే, నేను అందుకనే కాదు బ్రదర్, నేను 2 సార్లు పోటీ చేసినా నేను ఎమ్మెల్యేగా గెలిచాను, ఎంపీగా పోటీగా గెలిచాను.